Rajana Sirisila Jilla, Konaravupeta, Mandalam, Malkapeta, Gramasivarlo, Reservoir Nirmana Dasapanlu, Purtaye Daslo, Reservoir Edmakalu Tumuvada, Bungapattanto, Sirisila, Konaravupeta, Pradhana Rahadari Nitito, Nindipodanto, Rakapokalu, Nilchipaya. Telangana Rashtra Prabhutvam Pratishtatmakanga Chepattina Kaleshwaram Project, Tomidava Package Panulo Bhaganga, Muru TMC Samarthyanto, Samacharam Padavana, Muru TMC Niru Andistu, Yeguva Maneriki, Niru Pampe Reservoir, Nirmana Dasapanlu Purtaye Daslo, Reservoir Edama Kaluva, Tumuvada, Bungapattanto, Sirisila Konaravupeta, Pradhana Rahadari, Nitito Nindipovadanto, Rakapokalu Nilichipoyayi, Alage Vandala Ekaralalo Vari Panta Neeta Morigindi, 500 Kotla Rupayala Anchana Vyayamto Nirmistunna Ee Reservoir Panulaku, Adhanamga Maro 300 Kotlanu Telangana Prabhutvam Vidudala Chesi, Rendu Sarlu Jilla Mantri KTR Project Sthalamlo, Samiksha Samavesham Nirvahinchi, Dasara Lopu, Reservoir Nu Poorthi Cheyalani Adeshinchina, Panulu Matram Nattanadakana Konasagutunnayi, Gatamlo Ee Panulanu Appati Bhugarbha Jalavanarula Shakha Mantri Harish Rao, Rashtra Prabhutva Karyadarshi సోమేష్ కుమార్ ఇతర అధికారులు సందర్శించిన ఫలితం లేకపోయింది. ఒకవేళ మల్కపేట రిజర్వాయర్ కు గండి పడితే కోనరావుపేట, నిజామాబాద్, మల్కపేట, ధర్మారం మొదలుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం వరకు పూర్తిగా నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉంది. ప్రాజెక్టు పనులు నాణ్యతా ప్రమాణాల లోపంతో జరుగుతున్నాయని ప్రతిపక్ష నాయకులు, ప్రజలు ఎన్నిసార్లు మొత్తుకున్నా అధికారులు అండదండలతో సదరు గుత్తేదారు నాణ్యతా ప్రమాణాలు లేకుండా నిర్మాణాలు చేపట్టారని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకుని యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని, పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 రూపాయలు అందజేయాలని రైతులు, ప్రజలు, నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు రాత్రి కూడా ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి నేను కూడా ఒక 4 ఎకరాల కౌలుకు వేసిన పొలము. నా పేరు రమేష్ అనే రైతు. నేను ఒక సింగిల్ డైరెక్టర్. ముఖ్యంగా ఏంటంటే లోపల దానికి కరెక్ట్ కూమూరు దగ్గర అక్కడ నీళ్లు రాకుండా పోసినటువంటి మట్టి అక్కడ ఆ పెద్దన దగ్గర మట్టి పోయకుండా మామూలుగా పోసిండ్రు. అక్కడ ఉన్నటువంటి మట్టి మొత్తం కొట్టుగా పోయి ఆ తుమ్ము నుండి మొత్తం నీళ్లు బయటకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఒక 20 ఎకరాల పొలాలు దాదాపు ఈ గంగసాని రాజు రమణ అనేది ఒక ఎకరన్నర పత్రు మధుకరెడ్డి అనే రైతుది. నేను ఒక 4 ఎకరాల పొలం కౌలుకు తీసుకొని పొలం వేశాను. అందులోంచి ఒక 2 ఎకరాల పొలం మొత్తం మట్టి నింపేసింది. అక్కడ వచ్చేసి ఆనందు అనే కంపటం ఆనందం అనే రైతు అండ్ ఒక 2 ఎకరాల పొలం మొత్తము నీళ్ళ మొత్తం నీళ్లు కొట్టుకుపోయింది. అంతలో పాతకాల ప్రభాకర్ అనే పొలం ఒక ఎకరన్నర పొలం ముందు నీళ్ళ మునిగింది మొత్తము. అక్కడ పాతకాల సాగర్ అనేది ఒక ఎకరన్నర పొలము మొత్తం భారీ ఎత్తున నీళ్లు పట్టుకుపోయి పొలాలన్నీ మట్టి కట్టి ఒక్కొక్క ఒడ్డు దాదాపు ఒక 2-3 గజాల లోతు గండి కొట్టినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ అధికారులు కానీ కొన్ని ఈ రైతులకు మాకు మాత్రం కంపల్సరీ దీనికి తగిన నష్టపరిహారాన్ని అందించాలని ఖచ్చితంగా నేను అధికారులు. రాష్ట్రంలో బంగారు తెలంగాణ ఇక్కడ కనబడతాను. బంగారు తెలంగాణకు నిదర్శనం ఇది. 100,000 కోట్ల రూపాయలు పెట్టి కాంట్రాక్టర్లను బతికించడాని కోసం ఇక్కడ ఈ వర్క్స్ చేస్తున్నామని చూపెడుతున్నారు. ఇగో ఇక్కడ ఇందులో నుండి పోవలసిన నీళ్లు, ఇక్కడ స్టోరేజ్ ఉన్న వాటర్ ఇందులో నుండి పోవలసినవి. ఇలా నాణ్యత అన్నది ఎల్లకెళ్ళిపోతుంది అన్నది ఇలా కనబడుతుంది. ఇలా ప్రభుత్వానికి పని చేస్తున్నామా, పనిలో ఉన్న కమిషన్ వస్తుందా తప్ప పని నాణ్యతను బట్టి కానీ పని చేస్తున్న వ్యక్తులు ఎవరు, ఏం నాణ్యత నడుస్తుంది, మరి ఇక్కడ అధికారులు ఏం చోద్యం చేస్తున్నారని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ నుండి అడుగుతున్నాం. ఇక్కడ ఈ ప్యాకేజీ వర్క్స్ నడుస్తున్నాయని వీటి యొక్క వ్యయాన్ని పెంచుకుంటూ కాంట్రాక్టర్లకు లబ్ధి కోసం ఆ లబ్ధి పొందే దాంట్లో వారి నుండి ప్రభుత్వానికి వస్తున్న కమిషన్ల కోసం, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబానికి వస్తున్న కమిషన్ల కోసమే ఇక్కడ ఈ పనులు నడుస్తున్నాయని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఎక్కడ ఉన్నారు అధికారులు? వర్షానికి వచ్చిన నీళ్ళనే వీళ్ళు ఆపలేకపోతే రేపు పొద్దున కాళేశ్వరం కేలో ఆకేలో ఈకేలో మేము తెస్తాం, నింపుతామని చెప్తున్న నీళ్ళు ఏ రకంగా ఇక్కడ నిలుస్తాయని చెప్పి ఇవాళ ప్రశ్నిస్తున్నాం. మరి ఇవాళ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఏం వర్క్ నడుస్తుంది అన్నది అసలు ప్రభుత్వానికి తెలుసా అని అడుగుతున్నాం. ఒట్టిగా 4 రోజులు పడ్డ వర్షం నీళ్ళకే ఈ పరిస్థితి ఉంటే
రేపు వచ్చే నెల ఏ రకంగా ఆపుతారని అడుగుతున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇక్కడున్న కాంట్రాక్టర్ను పక్కకు తప్పియాలి, కాంట్రాక్టర్ల కోసం ప్రభుత్వం పనిచేయడం బంద్ చేయాలి, ప్రజల కోసం పనిచేయాలి, ఈ నీళ్లతోటి ఎవరైతే నష్టపోయిన రైతులు ఉన్నారో వారికి నష్టపరిహారం కట్టాలని కట్టియాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం.